తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మ్యాథమెటిక్స్లో భాగంగా మనం ఆల్జీబ్రా గురించి నేర్చుకోబోతున్నాం ఆల్జీబ్రా అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీ అందరికీ తెలిసిందే మనకు ఈ ఎగ్జామ్లో ఎనిమిది అంశాలపైన ప్రశ్నలు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అందులో ఆల్జీబ్రా ఒకటి మనకు కంటెంట్ పరంగా ఇరవై నాలుగు మార్కులకి క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి సుమారు మూడు నుంచి ఐదు మార్కులు ఈ ఆల్జిబిరాలో నుండి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక విలువ స్థిరముగా ఉంది అనుకోండి దాని స్థిర విలువ అంటారు సింపుల్గా మనం చెప్పాలనుకుంటే సెవెన్ ఎక్కడ రాసినా దాని విలువ సెవెనే ఉంటుంది ఫైవ్ ఎక్కడ రాసినా దాని విలువ ఫైవ్ ఉంటుంది సెవెన్ ఫైవ్ థర్టీన్ ట్వంటీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇలా ఈ విలువలని స్థిర విలువలు అంటారు అలాగే ఎక్స్ వై జెడ్ ఏబీసీ ఈ ఆల్ఫాబెట్స్ని మనం చెర విలువలుగా మనం ఉదాహరణకి చెప్తాం ఉదాహరణకి మనం ఒక కాంటెక్స్ట్ తీసుకుందాం పది పెన్నుల విలువ రెండు వందల రూపాయలు అయితే వంద పెన్నుల విలువ ఎంత నడిగాం అక్కడ దాని మొత్తం విలువ మారిపోతుంది అంతే కదా పది పెన్నుల విలువ ఇరవై రూపాయలు అన్నాం అనుకోండి వంద పెన్నుల విలువ ఎంత పది పెన్నులు ఇరవై రూపాయలు అయితే ఒక పెన్ను కలిగి రెండు రూపాయలు అవుతుంది వంద పెన్నులు అని అడిగాం అనుకోండి వంద ఇంటూ రెండు రెండు వందల రూపాయలు అవుతుంది అంటే ఇక్కడ విలువ మారుతుంది విలువ మారుతుంది ఏదైతే విలువ మారుతుందో దాన్ని చెర రాశి అంటారు స్థిరముగా ఉన్నటువంటి వాటిని స్థిర రాశి అంటారు సర్వసాధారణంగా స్థిర సంఖ్యలు చర సంఖ్యలు స్థిరరాశులు చర రాసులు యొక్క బీజీయ సమ్మేళనాన్ని మనము బీజీయ సమాసము అంటారు ఇది బీజీయ సమాసము అంటే ఇంకా బీజీయ సమా సమ్మేళనం అనేటువంటి పదాన్ని నేను ఉపయోగించాను బీజీయ సమ్మేళనం అంటే కుడికెలు తీసివేతలు గుణకార భాగాహారాలు ఈ వీటిని ఉపయోగించి చేసేటువంటి సమాసాన్ని మనము బీజీయ సమాసము అంటారు ఉదాహరణకి మీరు ఇప్పుడు చూస్తున్నారు

ఏఎక్స్ ప్లస్ బీ అనేది ఒక బీజియ సమాసం ఇందులో టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ క్యూ ప్లస్ త్రీ బై ఎక్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ ఎయిట్ వన్ బై ఏఎక్స్ ప్లస్ బి అనేటువంటి ఒక నాలుగు బీజీ సమాసాలు ఇవ్వబడ్డాయి టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ అనే ఈ బీజీఏ సమాసం ఒక బహుపది అవుతుంది వన్ బై ఎక్స్ ప్లస్ బి అనేది బహుపది కాదు ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ అనేది బహుపది అవుతుంది ఎక్స్క్యూ ప్లస్ త్రీ బై టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ ఎయిట్ అనేది బహుపది కాదు ఈ రెండిటిని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈ రెండింటి యొక్క లక్షణాలని ఎక్స్క్యూబ్ ప్లస్ త్రీ బై టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ ఎయిట్ వన్ బై ఎక్స్ ప్లస్ వి ఈ రెండు లక్షణాలని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎక్స్ అనేటువంటి చరరాశి హారములో ఉంది మూడవ దాంట్లో ఇక్కడ కూడా ఎక్స్ అనేటువంటి చరరాశి హారములో ఉంది మీ అందరికీ తెలుసు వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ వన్ అంటే ఒక బీజీయ సమాసంలోని చరరాశి యొక్క ఘాతము రుణాత్మకం కాకూడదు అలా ఋణాత్మకం అయితే అది బీజీయ సమాసం మాత్రమే అవుతుంది కానీ బహుపది కాదు ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ఒక బీజీయ సమాసం బహుపది కావాలి అనుకుంటే అందులోని చరరాశి యొక్క ఘాతము ధన పూర్ణాంకము కావాలి ఇది చాలా ఇంపార్టెంట్ అది భిన్నము కానీ రుణ సంఖ్య కానీ అయితే ఆ బీజియ సమాసము బహుపతి కాదు త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ త్రీ బై టూ ప్లస్ సెవెన్ ఇక్కడ త్రీ బై టూ అనేటువంటిది భిన్నము కాబట్టి ఈ బీజియ సమాసము బహుపతి కాదు ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ బై ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇక్కడ ఎక్స్ అనేటువంటిది చెర రాశిలో ఉంది కాబట్టి ఈ బీజీ సమాసము బహుపది కాదు బహుపది కావాలి అంటే మనం ఒక నియమాన్ని చెప్పాలి ఆ నియమం ఏంటి ఆ చెరరాశి లేదా బహుపదిలో ఉన్న చరరాశి యొక్క ఘాతము భిన్నము కాకూడదు రుణ పూర్ణాంకం కాకూడదు కేవలం ధన పూర్ణాంకం అయితేనే ఆ బీజీ సమాసం బహుపది అవుతుంది అన్ని బహుపదులు బీజీయ సమాసాలే కానీ అన్ని బీజీయ సమాసాలు బహుపదులు కావు ఈ అంశాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇదే మనకు టెట్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా అడుగుతారు అనేటువంటి దాన్ని చూస్తే మీకు ఎగ్జామ్లో మీకు అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుంది ఈ క్రింది సమాసాల్లో లేదా ఈ క్రింది బీజీయ సమాసాల్లో ఏ బీజీయ సమాసము బహుపది గుర్తించండి మీకు ఆప్షన్ ఏ एक्स स्क्वे प्लस थ्री एक्स प्लस फोर आपशन बी एक्स 3 थ्री बै एक्स प्लस फोर आपशनसी एक्स स्क्वे प्लस थ्री एक्स टू द पावर ऑफ थ्री 2 टू प्लस फाइव आपशन डी वन बैक् स्क्वे प्लस थ्री एक्स प्लस फोर अड़गे क्वेश्चन ये బీజ సమాసం బహుపతి అవుతుంది అని అనుకుంటున్నారు ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇందులో అన్ని పదాల యొక్క చెర్రాసుల యొక్క ఘాతాలు ధనపూర్ణాంకాలు రెండు ధన పూర్ణాంకం ఇక్కడ ఏమీ లేదంటే ఒకటి ఉంది ధన పూర్ణాంకం ఫోర్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ జీరో అక్కడ కూడా మనకు గుణాత్మకం కాదు అదే ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ బై ఎక్స్ ప్లస్ ఫోర్ ఇక్కడ చరరాశి హారంలో ఉంది కాబట్టి ఇది బహుపతి కాదు ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ త్రీ బై టూ ప్లస్ ఫైవ్ ఇక్కడ చెరరాశి యొక్క ఘాతము భిన్నము కాబట్టి ఇది బహుపది కాదు పూర్తిగా పదమే హారంలో ఉంది ఇది కూడా బహుపతి కాదు కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి బీజీ సమాసము బహుపది అని ఆన్సర్ గుర్తించాలి ఈ విధమైన క్వశ్చను మీకు ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటిపైన చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టాలి ఓకే సో మనం ద ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇచ్చినటువంటి బిజీ సమాసాన్ని బహుపతిగా గుర్తించటం ఓకే ఇప్పుడు మనం కొన్ని బహుపదులు తీసుకుందాం ఈ బహుపదులు తీసుకున్న బహుపదల్ని మనం రెండు రకాలుగా వర్గీకరణ చేయటం జరిగింది మొదటిది బహుపదిలోని పదాల సంఖ్యను బట్టి రెండోది బహుపది యొక్క పరిమాణాన్ని బట్టి బహుపదిలోని పదాల సంఖ్య ఓకే ఎన్ని పదాలు ఉన్నాయి అంటే మనం ఇక్కడ తీసుకున్నటువంటిది ఏంటి రిఫరెన్స్ ఏంటి పదముల సంఖ్య పదాల సంఖ్యను బట్టి ఆ బహుపదల్ని మనం వర్గీకరణ చేయవచ్చు పదాల సంఖ్య ఒకటి అనుకోండి దాన్ని ఏకపది అంటారు ఒక పదం ఉంది కాబట్టి ఇంగ్లీష్లో మోనోమియల్ అంటారు రెండు పదాలు అనుకోండి రెండుని ద్వి అంటారు కాబట్టి ద్విపది అంటారు ఇంగ్లీష్లో మియల్ అంటారు అదే మూడు పదాలు ఉన్నాయనుకోండి దాన్ని మూడు అంటే త్రీ అంటాం కాబట్టి త్రిపది అంటాం ఇంగ్లీష్లో ట్రైనామియల్ అంటారు మూడు కన్నా ఎక్కువ పదాలు ఉన్నాయనుకోండి నాలుగు అంటే గ్రేటర్ దాన్ త్రీ మూడు కంటే ఎక్కువ అంటే ఉదాహరణకి నాలుగు తీసుకున్నాం గ్రేటర్ దాన్ త్రీ అయితే దాన్ని బహుళ పది అంటారు ఇంగ్లీష్లో మల్టీనామియల్ అంటారు ఓకే పదాల సంఖ్యను బట్టి మనం ఈ బహుపదుల్ని నాలుగు రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది ఒక పది ఉందనుకోండి ఒకే పదం ఉందనుకోండి దాన్ని ఏకపది మోనోమియల్ అంటారు రెండు పదాలు ఉన్నాయనుకోండి దాన్ని త్రిపది ద్విపది అంటారు బైనామియల్ అంటారు మూడు పదాలు ఉన్నాయనుకోండి దాన్ని త్రిపది ట్రైనామియల్ అంటారు మూడు కంటే ఎక్కువ పదాలు నాలుగు కానీ ఐదు కానీ అంతకంటే ఎక్కువ పదాలు కానీ ఉంటే దాన్ని బహుళ పది మల్టీనామియల్ అంటారు ఇది పదాల సంఖ్యను బట్టి బహుపది లెక్క వర్గీకరణ దీనిపైన కూడా ఈ క్రింది బహుపదులలో త్రిపదిని గుర్తించండి అంటాడు త్రిపదైన గుర్తించండి ఆప్షన్ ఏ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఆప్షన్ బి టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ ఫోర్ జెడ్ ఆప్షన్ సి టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ ఫోర్ జెడ్ ప్లస్ ఫైవ్ టీ ఆప్షన్ డి టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ ఫోర్ జెడ్ ప్లస్ ఫార్టీ ప్లస్ సెవెన్ యూ ఇలా ఇచ్చాడు ఇందులో టూ ఎక్స్ ప్లస్ త్రీ అంటే ఎన్ని పదాలు ఉన్నాయి టూ ఎక్స్ అనేటువంటిది ఒక పదము మూడు అనేటువంటి ఒక పదము కాబట్టి ఇది ద్విపది అవుతుంది టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ ఫోర్ జెడ్ ఎన్ని పదాలు ఉన్నాయి మూడు పదాలు ఉన్నాయి కాబట్టి ఇది త్రిపది అవుతుంది టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ ఫోర్ జెడ్ ప్లస్ ఫైవ్ టీ ఎన్ని పదాలు ఉన్నాయి నాలుగు పదాలు ఉన్నాయి అంటే మోర్ దాన్ త్రీ మూడు కంటే ఎక్కువ కాబట్టి ఇది బహుళ పది అవుతుంది టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ ఫోర్ జెడ్ ప్లస్ ఫైవ్ టీ ప్లస్ సెవెన్ యూ అన్నాడు ఎన్ని పదాలు ఉన్నాయి ఐదు పదాలు ఉన్నాయి ఇది కూడా బహుళ పది అవుతుంది అంటే ఆప్షన్ ఏ ద్విపది అవుతుంది ఆప్షన్ బి త్రిపది అవుతుంది ఆప్షన్ సి ఆప్షన్ డి బహుళ అవుతాయి మనకు అడిగిన ప్రశ్న ఏంటి ఈ క్రింది బహుపదులలో త్రిపది ఏమిటి అన్నాడు సో త్రిపది ఆప్షన్ ఏమవుతుంది బి సో బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈ రకంగా మనము ఆ బహుపదిలోని పదాల సంఖ్యను బట్టి దాన్ని ఏ రకంగా అయినది గుర్తించగలగాలి ఒక పదం ఉంటే ఏకపది రెండు పదాలుంటే ద్విపది మూడు పదాలుంటే త్రిపది మూడు కంటే ఎక్కువ ఉంటే బహుళ పదిగా చెప్పడం జరుగుతుంది ఓకే మరి రెండో రకమైన వర్గీకరణ పరిమాణం ఆధారంగా వర్గీకరణ పరిమాణము అంటాడు ఇంగ్లీష్లో దీన్ని డిగ్రీ అంటాం పరిమాణం ఆధారంగా డిగ్రీకి చెప్పటం డిగ్రీ అంటే ఏంటి ముందు ఏదైనా ఒక బహుపతి తీసుకున్నారు త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇక్కడ త్రీ ఎక్స్ స్క్వేర్ ఫోర్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వన్ ఫైవ్ అసలు ఏ పదము లేదు అంటే దాన్ని మనం ఎక్స్ టు ది పవర్ ఆఫ్ జీరోగా రాసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇందులో టూ అనేటువంటిది ఎక్స్ యొక్క ఘాతము వన్ అనేటువంటిది ఎక్స్ యొక్క ఘాతము జీరో అనేటువంటిది ఎక్స్ యొక్క ఘాతం ఇందులో మూడు పదాలు ఉన్నాయి ఏంటి త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈ మూడు పదాలలో ప్రతి పదములోని చరరాశి యొక్క ఘాతాన్ని ఆ పదము యొక్క పరిమాణం అంటారు అంటే త్రీ ఎక్స్ స్క్వేర్ యొక్క పరిమాణం ఎంత రెండు ఫోర్ ఎక్స్ టు ది పవర్ వన్ పరిమాణం ఎంత వన్ ఫైవ్ యొక్క పరిమాణం ఎంత జీరో ఈ ఇచ్చిన బహుపదిలోని పదాల యొక్క పరిమాణాల్లో ఏది పెద్ద పరిమాణం అవుతుందో దానిని ఆ మొత్తము బహుపది యొక్క పరిమాణం అంట అంటే రెండు ఒకటి సునాలో ఏది పెద్దది రెండు కాబట్టి రెండు అనేటువంటిది ఈ బహుపది యొక్క పరిమాణము ఒక బహుపదిలోని చరరాశి యొక్క గరిష్ట ఘాతాన్ని మనం బహుది పరిమాణంగా తీసుకోవాలి ఓకే సో ఎగ్జామినేషన్లో ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్ వస్తుందో ఒకసారి చూద్దాం ఎలా అడుగుతాడు ఎగ్జామినేషన్లో తీసుకుందాం ఫైవ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ సెవెన్ ప్లస్ సిక్స్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ ఫోర్ అనే బహుపతి యొక్క పరిమాణము ఎంత అన్నాడు ఇందులో గరిష్ట ఘాతం ఎంత ఉంది మనకు సెవెన్ ఎందుకు ఇక్కడ సెవెన్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఘాతం లేదంటే జీరో అని అర్థం కదా సెవెన్ ఫైవ్ జీరోలో పెద్ద విలువ ఏంటి సెవెన్ కాబట్టి ఈ బహుపతి యొక్క పరిమాణము ఈ సెవెన్ చూసారా ఈ రకంగా మనం బహుపతి పరిమాణాన్ని గుర్తించడం జరుగుతుంది ఓకే సో మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా అడుతాడు అంటే త్రీ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఎక్స్ క్యూ ప్లస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎయిట్ అనే బహుపతి యొక్క పరిమాణం ఎంత బహుపది పరిమాణము బహుపది పరిమాణం ఆప్షన్ ఏ ఫైవ్ ఆప్షన్ బి త్రీ ఆప్షన్ 4 ఆప్షన్ డి 8 అంటాడు ఇక్కడ మీరు చూస్తే ఫైవ్ మీరు చూశారు ఈ ఎక్స్ట్ యొక్క ఘా గరిష్ట ఘాతం ఫైవ్ కాబట్టి ఫైవ్ అనేటువంటిది ఈ బహుపతి యొక్క పరిమాణం అవుతుందిగా గుర్తించగలగాలి అయితే దీనిలో చూద్దాం త్రీ ఇది కూడా ఎక్స్ యొక్క ఘాతమే కానీ చిన్న విలువ ఇక్కడ ఫోర్ ఎక్స్క్యూబ్ అనే పదము యొక్క గుణకం ఇది ఎయిట్ ఎయిట్ అనే స్థిరపదం చూసారా మీరు ఇందులో ఇచ్చిన విలువల యొక్క లక్షణాన్ని కూడా గుర్తించగలగాలి అంటే ఎయిట్ అనేది స్థిరపదం ఫోర్ అనేది ఎక్స్ క్యూబ్ యొక్క గుణకం త్రీ అనేటువంటిది ఎక్స్ యొక్క ఘాతం ఫైవ్ అనేటువంటిది ఆ మొత్తము బహుపతి యొక్క పరిమాణం కాబట్టి ఆన్సర్ ఏగా మనం గుర్తించగలగాలి ఈ రకంగా ఎగ్జామినేషన్లు అడుగుతారు క్లియర్ కొన్ని సందర్భాల్లో ఇచ్చినటువంటి గుణకాలు కూడా అడుగుతారు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చాడు సెవెన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ సిక్స్ ఎక్స్ మైనస్ సెవెన్ అని ఇచ్చాడు ఈ బహుపతి యొక్క ఎక్స్ స్క్వేర్ గుణకము ఎంత అని అడుగుతాడు ఎక్స్ స్క్వేర్ గుణకం ఆప్షన్ ఏ సెవెన్ ఆప్షన్ బి ఫోర్ ఆప్షన్ సి సిక్స్ ఆప్షన్ డి జీరో అని ఇస్తాడు ఓకే ఇందులో సెవెన్ అనేటువంటిది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ యొక్క గుణకం ఫోర్ అనేటువంటిది ఎక్స్ క్యూబ్ యొక్క గుణకం సిక్స్ అనేటువంటిది ఆర్ యొక్క గుణకం సారీ ఎక్స్ యొక్క గుణకం మరి జీరో అని మనం ఏమడిగా ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ టర్మ్ ఉంది ఎక్స్ క్యూబ్ ఉంది ఎక్స్ ఉంది ఎక్స్ స్క్వేర్ అనేటువంటి పదముందా లేదు అది పదము లేదు కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు సెవెన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ జీరో ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ మైనస్ సెవెన్ అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఎంత జీరో కాబట్టి జీరో ఈజ్ ద ఆన్సర్ ఈ రకంగా మనము ఆ పదములో ఇచ్చినటువంటి పదములోని గు వేరియబుల్ అంటే చరరాశి యొక్క గుణకాన్ని గుర్తించగలగాలి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మనకు పరిమాణమైన అడగచ్చు లేదా గుణకమైన అడగచ్చు ఎగ్జామినేషన్లో కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి కొన్ని సందర్భాల్లో మీకు ఇదే క్వశ్చన్ని మీకు ఎగ్జామ్లో అనుకోండి సార్ ఎక్స్ఎస్క్వేర్ గుణకము అంటే ఎక్స్ స్క్వేర్ పదమే ఇవ్వలేదు కదా ఎక్స్ఎస్ స్క్వేర్ గుణకం ఎలా అడుగుతున్నారంటే ఎక్స్ స్క్వేరే పదం ఇవ్వలేదు అంటే అర్థం ఎక్స్ఎస్క్వేర్ యొక్క గుణకము జీరోగా మనం పరిగణించాలి క్లియర్ ఓకే ఓకే మనం ఇప్పుడు పరిమాణము గుణకం చూసాం ఇప్పుడు పరిమాణం ఆధారంగా మనం ఈ బహుబుదలి యొక్క వర్గీకరణ చూద్దాం పరిమాణం బేస్ ఆధారంగా పరిమాణం జీరో అయింది అనుకోండి అంటే సున్నా అనుకోండి దాన్ని మనము శూన్య బహుపది అంటారు సింపుల్గా జీరో పాలనామియల్ అంటారు శూన్య బహుపతి పరిమాణం ఒకటి అయింది అనుకోండి దాన్ని రేఖీయ బహుపది అంటారు ఇంగ్లీష్లో లీనియర్ పోలనోమియల్ అంటారు పరిమాణం రెండు అయింది అనుకోండి దాన్ని వర్గ బహుపది అంటారు ఇంగ్లీష్లో క్వాడ్రాటిక్ పోలనోమియల్ అంటారు పరిమాణం మూడు అయింది అనుకోండి దాన్ని ఘన బహుపది అంటారు ఇంగ్లీష్లో క్యూబిక్ అంటారు పరిమాణం నాలుగు అయింది అనుకోండి ద్వివర్గ బహుపది అంటారు అంటే బైక్వాడ్రాటిక్ అంటారు సో మనం ఇక్కడ పరిమాణం ఆధారంగా మనం బహుపతుల్ని వర్గీకరణ చేస్తాం పరిమాణం శూన్యం అయిందనుకోండి సున్నా అనుకోండి దాన్ని శూన్య బహుపతి అంటాం దాన్ని జీరో పోలనామియాలు అంటాం పరిమాణం ఒకటి అయిందనుకోండి దాన్ని రేఖీయ బహుపతి అంటాం లీనియర్ పొలనామియాలు అంటాం పరిమాణం రెండు అనుకోండి దాన్ని వర్గ బహుపతి క్వార్డ్రాటిక్ పాలనామియాలు అంటాం పరిమాణం మూడు అయింది అనుకోండి దాని ఘన బహుపతి అంటాం క్యూబిక్ పాలనామియాలు అంటాం పరిమాణం నాలుగు అయింది అనుకోండి ద్వివర్గ బహుపతి అంటాం బై క్వార్డ్రాటిక్ పోలనామియాలు అంటారు ఈ రకంగా పరిమాణం ఆధారంగా మనం బహుపతిని వర్గీకరణ చేయొచ్చు ఓకే సో టెట్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారు ఈ క్రింది వాణిలో ఘన బహుపతిని గుర్తించండి అంటాడు येद घन बहुपति अड़का अड़ अग क्वेश्चन घन बहुपति क्यूबिंग पॉलनाम आशन एक्स स्क्वे प्लस टू एक्स प्लस थ्री आपशन बी थ्री एक्स स्क्वे प्लस सैवन एक्स प्लस फाइव सी, एक्स क्यूब प्लस सैवन एक्स स्क्वे प्लस ए ఆప్షన్ డి ఎక్స్ టు ది పర్ ఫోర్ ప్లస్ సెవెన్ ఎక్స్ టు ది సెవెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎయిట్ ఇలా ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ దీని యొక్క బహుపతి పరిమాణం ఎంత రెండు కాబట్టి వర్గ బహుపతి త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇందులో బహుపతి పరిమాణం ఎంత రెండు ఇది కూడా వర్గ బహుపతి ఎక్స్ క్యూ ప్లస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎయిట్ ఇందులో దీని యొక్క పరిమాణం ఎంత మూడు కాబట్టి ఇది ఘన బహుపది ఎక్స్ ద పొర ఫోర్ ప్లస్ సెవెన్ ఎక్స్ క్యూ ప్లస్ ఎయిట్ ఇందులో బహుపతి పరిమాణం ఎంత నాలుగు కాబట్టి బై బైక్వార్డ్రెటిక్ ద్వివర్గ బహుపది ఇది వర్గ బహుపతి ఇది వర్గ బహుపతి ఇది ఘన బహుపది ఇది ద్వివర్గ బహుపతి కాబట్టి అడిగినది ఘన బహుపతి కాబట్టి ఆప్షన్ సిని మనం ఘన బహుపతి కా కావలసిన ఆప్షన్గా మనం గుర్తించాలి ఈ రకంగా మనకు వీటిపైన క్వశ్చన్లు అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో మనం ఈ బహుబుధల యొక్క వర్గీకరణను చూసాం రెండు రకాలుగా వర్గీకరణ చేస్తారు బహుబది యొక్క పదాల సంఖ్యను బట్టి అలాగే బహుబది యొక్క పరిమాణాన్ని ఆధారంగా మనం వర్గీకరణ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఓకే సో మనం ముందుగా ఈ ఈ దాన్ని చేసేటప్పుడు ఏకపదుల గురించి తీసుకుందాం ఈ ఏకపదులను తీసుకునేటప్పుడు ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో అనేటువంటి దాన్ని తీసుకున్నాం ఏఎక్స్ ప్లస్ బీ ఈక్వల్ టు జీరో ఈక్వల్ టు జీరో అని ఇచ్చామనుకోండి ఇది లీనియర్ ఈక్వేషన్ అంటారు ఏఎక్స్ ప్లస్ బి అనేటువంటిది లీనియర్ పోలనామియల్ అంటారు ఇది తేడా ఈక్వాలిటీ జీరోకి ఈక్వాలిటీ జీరో ఇస్తే ఆ బహుపది సమీకరణం అవుతుంది లేకపోతే అది బహుపతి అవుతుంది ఏఎక్స్ ప్లస్ బి అనేటువంటిది మనకు ఒక చరరాశి కలిగిన ఏక చరరాశి కలిగినటువంటి రేఖీయ బహుపతి ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అనేటువంటిది రెండు చెర్రాసులు కలిగిన రేఖీయ బహుపతి ఓకే ద లీనియర్ పోలినోమియల్ ఇన్ టూ వేరియబుల్స్ అంటారు ఏఎక్స్ ప్లస్ వివై ప్లస్ సి ఈక్వల్ టు జీరో అనేటువంటిది ఇందులో ఏబీసీ బిలాంగ్స్ టు ఆర్ ఏబిసిలు అనేటువంటివి వాస్తవ సైక్యం ఓకే ఈ లీనియర్ పోలనోమియల్లో మనం పైన కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది వాటిని ఎలా అడుగుతారు ఎగ్జామినేషన్లో అనేటువంటిది చూద్దాం మనకు ఒక బా ఒక లీనియర్ పాలన తీసుకుందాం ఏ వన్ ఎక్స్ ప్లస్ వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్ టు జీరో ఒక రేఖీయ బహుపది రెండు చలరాశల్లో ఇంకో దాన్ని తీసుకుందాం ఏ టూ ఎక్స్ ప్లస్ బీ టూ వై ప్లస్ సి టూ ఈక్వల్ టు జీరో తీసుకుందాం ఈ రెండింటి యొక్క సమీకరణాలను మనం జాగ్రత్తగా చూస్తే ఏదైనా ఒక రేఖీయ బహుపదీ ఏదైనా ఒక రేఖీయ బహుపతి యొక్క మూలాలు మూలాలని మనం తీసుకున్నాం మూలాలని పరిశీలిస్తే ఆ రేఖీయ బహుపతికి ఒకే ఒక మూలం ఉంటుంది సమీకరణానికి అర్థమైందా ఆ సమీకరణానికి ఎన్ని మూలాలంటే ఒకే మూలం ఉంటుంది ఇంకెందుకు ఎందుకు ఎక్స్ వై అనేటువంటి ఉండే కాబట్టి ఎక్స్కి ఒక విలువ వైకి విలువ అనేటువంటి ఉంటుంది కదా ఓకే ఇప్పుడు మనం దీన్ని తీసుకుందాం ఎన్ని సాధనలు ఉంటాయి ఏదైనా ద ఫస్ట్ డిగ్రీ లీనియర్ ఈక్వేషన్ రీప్రజెంట్ చే స్ట్రైట్ లైన్ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఎగ్జామినేషన్లో చాలా బాగా గుర్తుపెట్టుకోండి ద ఫస్ట్ డిగ్రీ లీనర్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఎ స్ట్రైట్ లైన్ ఏక పరిమాణము కలిగినటువంటి సమీకరణము సరళ రేఖను సూచిస్తుంది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అనేటువంటిది మనకు సరళ రేఖను సూచిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తాడు ఇదే సూచిస్తుంది అంటే సరళ సూచిస్తుంటుంది సూచిస్తుంది వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ మూల బిందువు గుండా పోయే సరళ రేఖను సూచిస్తుంది వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనేటువంటిది వైఎక్సాన్ని జీరో కామస్ సి బిందువు వద్ద ఖండించే సరళ రేఖను సూచిస్తుంది అంటే వై ఈక్వల్ టు ఎంఎక్స్ అనేటువంటిది రేఖ ఈ విధంగా ఉంటుంది వై ఈక్వల్ టు ఎంఎక్స్ అండ్ వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనేటువంటిది వై అక్షాన్ని జీరో కామ సి అనేటువంటి బిందు వద్ద ఖండించేటువంటి రేఖని సూచిస్తుంది ద ఫస్ట్ డిగ్రీ లీనర్ ఈక్వేషన్ స్ట్రైట్ లైన్ ఇదొకటి చాలా ఇంపార్టెంట్ బెట్ ఓకే ఇప్పుడు మనం చూద్దాం ఏ వన్ ఎక్స్ ప్లస్ వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్ టు జీరో ఒక సమీకరణము ఏ టూ ఎక్స్ ప్లస్ బీ టూ వై ప్లస్ సి టూ ఈక్వల్ టు జీరో ఇంకొక సమీకరణం ఈ గుణకాల యొక్క రేషియో తీసుకుందాం నిష్పత్తి తీసుకుందాం ఏ వన్ బై ఏ టూ బీ వన్ బై బీ టూ సి వన్ బై సిటు తీసుకుందాం వీటికి మూడు సందర్భాలు వస్తాయి ఒకటి ఏ వన్ బై ఏ టూ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ ఈక్వల్ టు సి వన్ బై సిటు ఒక సందర్భం ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సిటు ఇంకో సందర్భం ఏ వన్ బై ఏ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు వన్ బై బీ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సిటు ఇవి మూడు సందర్భాలు ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు సి వన్ బై సిటు అనేటువంటిది సంబంధం మనం సాధిస్తే ఆ రెండు సమీకరణాలకు సాధనలు అనేటువంటివి అనంతమైనవి ఉంటాయి అనంతమైన సాధనలు ఉంటాయి వీటిని ఇటువంటి ఈక్వేషన్స్ని డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటారు పరస్పర ఆధారిత సమీకరణాలు ఇది గుర్తుపెట్టుకోండి దీన్ని డిపెండెంట్ ఈక్వేషన్స్ పరస్పర ఆధారిత సమీకరణాలు పరస్పర ఆధారిత సమీకరణ డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటారు ఏ వన్ బై ఏ టూ ఈక్వల్ టు బి వన్ బై బీ టూ ఇచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ అయ్యింది అనుకోండి ఈ రెండింటిని మనం సాధిస్తే సాధనలే ఉండవు సాధనలే ఉండవు వీటిని సంగత సమీకరణాలు అంటారు కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటారు ఏ వన్ బై ఈ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు వన్ బై బి టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సిందనుకోండి ఒకే ఒక సాధన ఉంటుంది దీన్ని అసంగత సమీకరణాలు అంటారు ఓకే సో మనం ఈ సమీకరణాల సంఖ్యను బట్టి మనం వాటిని గుర్తించడం జరుగుతుంది ఓకే సో మీరు ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ వన్ బై ఎక్స్ ఏ వన్ ఎక్స్ ప్లస్ బీ వన్ వై ప్లస్ సివన్ ఈక్వల్ టు జీరో ఏ టూ ఎక్స్ ప్లస్ బీటు వై ప్లస్ సి టూ ఈక్వల్ టు జీరో అని తీసుకున్నారు కదా ఇక్కడ మూడు సందర్భాలు వచ్చాయి ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై బీ టూ ఈక్వల్ టు వన్ బై సి టు ఆక అవకాశం ఉంటుంది ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై బీ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు వన్ బై టూ అనేటువంటి సందర్భం వస్తుంది ఏ వన్ బై టూ ఎయి నాట్ ఈక్వల్ టు వన్ బై బీ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు సివెన్ బై సీట్ అని వస్తుంది ఏ వన్ బై ఏ టూ ఎయిజ్ ఈక్వల్ టు వన్ బై బీ టూ ఈజ్ ఈక్వల్ టు సివన్ బై సీటు వస్తే వీటికి అనంతమైన సాధనలు ఉంటాయి ఏ వన్ బై బై టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై బీ టూ వీటి ఇలా వస్తే ఈజ్ నాట్ ఈక్వల్ టు సివెన్ బై సీటుని వస్తే సాధనలు ఉండవు నో జీరో సాధనలు అనమాట ఏ వన్ బై ఏ టూ ఇజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వన్ బై బీ టూ ఇజ్ నాట్ ఈక్వల్ టు సివెన్ బై సీటు అయితే దానికి ఒకే ఒక సాధన ఉంటుంది వీటిపైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడుగుతారు మీరు ఆ రేషని క్యాలిక్యులేట్ చేసి ఏ అనేటువంటిది ఎన్ని సాధనలు ఉంటాయో మీరు చెప్పాలి క్లియర్ సో ఈ రకంగా మనం సమీకరణాలని మనం ఏ రకమైన సమీకరణాలో గుర్తిస్తాం సో మనం ఇంతవరకు బీజీఏ సమాసాలు ఏ బీజీ సమాసాలు అవుతాయి అలాగే ఒక బీజే సమాసం అనేది బహుబుధికి కావడానికి నియమాలు ఏంటి ఒక బహుబతి యొక్క పరిమాణం అంటే ఏంటి బహుబదులోని చెర్రాసి గుణకం అంటే ఏంటి పదాల సంఖ్యను బట్టి ఎన్ని రకాలుగా బహుబుదుని వర్గీకరణ చేయొచ్చు పరిమాణాన్ని బట్టి బహుబుదుని ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయొచ్చు అనే అంశాలు నేర్చుకున్నాం వీటిపైనే మనకు టెట్లో చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటినీ జాగ్రత్తగా మరోసారి ఈ వీడియోని జాగ్రత్తగా విని వాటిని అర్థం చేసుకొని ఎగ్జామినేషన్లో రాయవలసిందిగా కోరుతున్నాను